దీంతో ఏ సంబంధం? మీరు చేశారా చేయలేదా తప్పు? ఇంత కట్ట అంటే ఏపీ గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళు ఇచ్చే రిప్లైలో నావి ఎందుకు పెట్టాలి? నేను స్టేట్మెంట్ ఇస్తే మాత్రం అందరూ వచ్చి వీడికి ఏంటంటే సంబంధం, ఈ డబ్బులు వెనక్కి ఇచ్చారు కదా, వీడికి ఇంకా పని లేదా, రామోజీరావుని పట్టుకు వేధించడమేనా? ఆయన మామూలుగా నా మీద ఏమాటండి, ఆయన పెద్దవాడు, గౌరవనీయుడు, ఆయన జోలికి వెళ్ళకూడదు, ఇది ఎక్కడ వర్షం? ఆయన నా మీద వేశాడా, నేను ఆయన మీద వేశానా? కేసు నా మీద వేశాడు ఆయన. నాకు రామోజీరావుకి శిక్ష పడాలనే కోరికేం లేదండి. నిన్న ఆయన అనారోగ్యంతో ఉన్నట్టు అని వినగానే వెంటనే దేవుడి దండం పెట్టుకున్నాను. బాబు 100 ఏళ్ళలో కనీసం 90 ఏళ్ళన్నా బతికించాయి బాబని. ఈ కేసు ఏదో తేలాలి. అనారోగ్యంతో ఉన్నాడు ఆయన, ఫోటో వచ్చింది, ఆ ఫోటో చూడగానే ఇదేంటిది, ఎంత బెడ్ రిడ్డైనా, ఎంత బ్యాడ్ కండిషన్లో ఉన్నాడు ఆయన. నేను రోజు దండం పెట్టుకుంటున్నాను ఆ రామోజీరావుకి సంపూర్ణ ఆయుష్ ఉండాలని. అదే నాకేంటి, ఆయన పాడైపోవాలని నేను ఎందుకు కోరుకుంటాను? ఎవరు చట్ట ప్రకారమే 1 రూపీ ఫైన్ అంటే కాదు, 1 రూపీ ఫైన్ అంటే అర్థం ఏంటి? శిక్షే అది నాది, నేననేది అదైనా వేయిస్తే వేయకపోతే ఈ దేశంలో సిస్టమ్ ఏమవుతుందని. ఇప్పుడు మొన్న ద్రవిడ శాంతి ప్రశాంత్ భూషణ్ అన్న అడ్వకేట్ మీద సుప్రీంకోర్టు ఇమీడియట్గా నువ్వు తప్పు మాట్లాడేవుంది. సో కోర్టు మీద క్రిటిసైజ్ చేశాడు అతను. కోర్టు క్రిటిసైజ్ చేస్తే నువ్వు క్రిటిసైజ్ చేసిన తప్పు అన్నారు. ఆ తప్పు అంటే నేను తప్పు ఒప్పుకోను అన్నాడు. కేసు నడుస్తుంది. చివరికి కాంప్రమైజ్ అయ్యారు, 1 రూపాయి ఫైన్ కట్టని, 1 రూపాయి ఫైన్. ఎందుకంటే కోర్టు అన్నదానికి వాడు లోబడే ఉండాలి తప్ప కోర్టు కన్నా పైబడి కాదు అని చెప్పడం కోసం 1 రూపాయి ఫైన్ కడతావా, ఈ కేసు క్లోజ్ చేద్దామన్నారు. అతను అడ్వకేట్ కాబట్టి ఆలోచించాడు, ఇది ఎందుకు కోర్టుతో నాకెందుకు గొడవని 1 రూపాయి ఫైన్ కట్టాడు. అలాగే ఈయన ఎంతసేపు ఏమంటాడు, నేను అందరి డబ్బులు ఇచ్చేసాను అంటాడు. అది కూడా బయట పెట్టడం. ఏముంది, మీ చేతిలో పేపర్ ఉంది కదా, ఓ చిన్న బుక్ వేయండి, మార్గదర్శి ఫైనాన్షియర్స్, ఇగో ఇంతమంది 2 లక్షల మంది, 2 లక్షల పేర్లు వేయాలంటే ఎన్ని అవుతుంది? 2000 పేజీలు అవుతుంది. 2000 పేజీలు బుక్ వేసి వీళ్ళు కట్టిన రోజు ఇది, తీర్చేసిన రోజు ఇది, ఎవరు డబ్బు అడిగి ఇచ్చేసాం అని డైరెక్ట్గా మీరు ట్రాన్స్పరెన్సీ కదా, పొద్దున్న లేచి రామోజీరావు గారు చెప్పేదే ట్రాన్స్పరెన్సీ. ఓ బుక్ వేసి విడుదల చేయండి. నమస్కారం పెడతాను హొండవిల్లి అరుణ్ కుమార్ గారు, ఇగో మీ అందరూ ఎదురుకుండా, అయ్యా రామోజీరావు గారు గ్రేట్, నీకన్నా గొప్పవాడేవాడు లేడు. అరే నువ్వు ఎవరికి ఇచ్చావో చూపించవంటే చూపించట్లే, కోర్టు ఇస్తే అందరికీ ఇచ్చేసాను అని ఆయన చెప్పాడు కాబట్టి మనం నమ్మాలా? నిజంగా ఇచ్చేసుంటే 1 రూపాయి పైన వేసి వదిలేసినా పర్లేదు, ఇచ్చాడా లేదా అన్నది కూడా ఆయన చెప్పనంటే అలా అండి. ఈవేళ వీళ్ళందరూ ఇన్ని కంపెనీలు మూసేశారు, ఈ కంపెనీలు మూసేసిన వాళ్ళందరికీ ఎవరో నా ఉద్దేశంలో రామోజీరావు గారే ప్రేరణ. ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా యాక్ట్ ప్రకారం నడవట్లేదు. కారణం రామోజీరావుని పట్టుకున్నప్పుడు కదా మన దగ్గరికి వస్తారు. ఏంటి ఎవడో చెప్పేది? మనం ఏమైంది, కోవిడ్లో ఎవడో బయటికి రాకూడదు అన్నాడు. ఆ వైసీపీ వాళ్ళు ఊరేగింపు చేశారు, వెంటనే తెలుగుదేశం వాళ్ళు చేశారు, జనసేన వాళ్ళు చేశారు, చేశారు లేదా? ఫస్ట్ రూలింగ్ పార్టీ మంత్రి గారు ఊరేగింపులో పాల్గొంటే లేనిది, మమ్మల్ని ఎలా చేస్తారండి మీరని గుర్తుందిగా అందరికీ. ఎవడైతే అందరిలోకి అగ్రస్థానంలో ఉన్నాడో వైసీపీ పార్టీ, రూలింగ్ పార్టీ. అలాగే రామోజీరావు గారు అందరికీ తెలుసున్న పేరు. అంత మనిషి ఆయన నేను చేసింది నేరం కాదంటే మిగతా వాళ్ళందరికీ ఇది ప్రెసిడెంట్. కాబట్టి రామోజీరావు గారికి ఏ కేసు అయితేందో అదే కేసు నాకు వర్తింపజేయండి, ఆయనకి లేనిది నాకు ఎలా వస్తుంది? కామన్ సెన్స్. మీకు తెలీదా? పాత్రికేయులు అడగకూడదు గురు. ఈ ఫోటో అంటే నేను మాట చెప్తాను దీనికి ఎగ్జాంపుల్. 2015లోనో 2016లోనో నేను హైదరాబాద్లో ఫ్లైట్ దిగి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి కారులో వెళ్తున్నాను. ఒక ఫోన్లలో చూసుకుంటే ఒక నెంబర్ నుంచి ఫ్లైట్లో కట్టేస్తాం కదా మనం, ఒక నెంబర్ నుంచి 7-8 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎవరు అంటే రామనారాయణ, ఎవరో ఫోను, ఇన్నిసార్లు చేస్తాడు నాకు అని ఫోన్ చేశాను. ఏమండి ఏబిఎన్ చూడండి, ఏబిఎన్ చూడండి. ఏంటి ఏబిఎన్ అంటే రామోజీరావు గారు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు, వీడియో ఫోటో. ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఇంకా అక్కడే ఉన్నాడు, వచ్చేస్తుంది ఏబిఎన్లో. ఏబిఎన్ నాకు బాగా క్లోజు, రాధాకృష్ణ గారి దగ్గర నుంచి అక్కడ పనిచేసేవాళ్ళు అందరూ క్లోజు. ఎవరికో ఫోన్ చేశాను.